ओम नमो वेंकटेशाय ज्योतिषशास्त्र फ्रम चैनल के स्वागत। ई वीडियो लो राहुकेतु वल्ल जातकंलो संतान समस्यलु रावडानिकि गल कारणालु एमिटि अनेदि अनलैज चेसे प्रयत्नं चेद्दामु। ओक जातकंलो पंचम स्थानं अंटे फिफ्त हाउस संतानं संबंधिंचिनटुवंटि हाउस, अलागे सेकंड हाउस कूडा कुटुंब स्थानं कावडं वल्ल संतानानिकि संबंधिंचिन रिजल्ट्स सेकंड हाउस नुंचि कूडा चूडोच्चु। अलागे 11th हाउस अनेदि फिफ्त हाउस की 7th हाउस अंटे मारक स्थानं काबट्टि 11th हाउस नुंचि पिल्लल वल्ल एटुवंटि समस्यलु वस्तायि अनेदि मनं अनलैज चेयडानिकि उपयोगपडुतुंदि। अयिते నవగ్రహాల్లో పాపగ్రహాలు అయినటువంటి రాహువు కేతువు వల్ల సంతానం ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది, ఏ ఏ స్థానాల్లో ఉంటే అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈ రాహుకేతువులకి కాలసర్పము అని పేరు। సాధారణంగా గ్రహాలన్నీ కూడా రాహుకి కేతువుకి మధ్యలో చిక్కుకున్నప్పుడు కాలసర్పయోగము అని చెప్తూ ఉంటారు, అలాగే కాలసర్ప దోషం అని కూడా అంటారు। అయితే ఈ కాలసర్ప యోగం వల్ల పెద్దగా విపరీత పరిణామాలు వస్తాయని చెప్పడానికి లేదు, ఎందుకంటే కేవలం కాలసర్ప యోగం వల్ల ఎటువంటి విపరీత పరిణామాలు కూడా జరగవు। ఇతర ప్లానెటరీ కాంబినేషన్స్ చూసిన తర్వాతే మనం మంచి ఫలితాలు వస్తాయా చెడ్డ ఫలితాలు వస్తాయా ఏ విధమైన ఫలితాలు వస్తాయని చెప్పడానికి ఫీల్ అవుతుంది। అయితే కేవలం గ్రహాలన్నీ రాహుకేతుల మధ్య ఉండి కాలసర్పయోగం ఉండడం వల్ల చాలా అనర్థాలు జరిగిపోతాం పోతాయి అనర్థాలు జరుగుతాయి అనుకోవడం కూడా పొరపాటు। ఇక ఈ రాహు కనుక రాహు కాని కేతు, ఈ రాహుకేతు యాక్సిస్ ఏదైతే ఉందో పంచమ స్థానంలో ఉండి శనికుజులు కూడా రాహుకేతులతో రాహుతో కానీ కేతుతో కానీ చేరుకుని ఉంటే, ఉదాహరణకి 11th హౌస్లో రాహువు 5th హౌస్లో కేతువు ఉండి శనికుజులు కూడా 11th లో ఉంటే ఆ వ్యక్తికి మెటీరియలిస్టిక్గా అంటే ధనం రీత్యా ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా మంచి ఫలితాలు ఉండొచ్చు, అంటే అతను చక్కటి వ్యాపారవేత్తగా ఉండొచ్చు అలాగే ధనవంతుడుగా ఉండొచ్చు, కానీ ఆ కాంబినేషన్ పిల్లల్ని బాగా దెబ్బతీస్తుంది। ఉదాహరణకి ఈ 11th హౌస్ కనుక ధనస్సు కానీ మీనం కానీ అయ్యి, ఉదాహరణకి వృషభ లగ్నానికి 11th హౌస్ మీనము, అందులో కనుక శని కుజ రాహువులు ఉండి పంచమంలో కేతు ఉండి గురువు దుస్థానాల్లో ఉన్నా లేదా నాలుగింట ఉన్నా, ఎందుకంటే నాలుగు అనేది పంచమానికి వ్యయం, అక్కడ ఉన్నా నీచలో ఉన్నా 6-8 లాట్తో కలిసి ఉన్నా, అలాగే అటువంటి స్థానాల్లో ఉన్నా కానీ అసలు పిల్లలు లేకపోవడం అనేది చాలా సందర్భాల్లో మనం గమనించవచ్చు। ఎందుకంటే ఈ శనికుజుల కాంబినేషన్ అనేది చాలా సివియర్ కాంబినేషన్, అంటే శనికుజుల కాంబినేషన్ ఎప్పుడున్నా కానీ ఒక ఎలక్ట్రిక్ షాక్ వంటి రిజల్ట్స్ని ఇస్తుంది అది। అటువంటి కాంబినేషన్ ఉన్నటువంటి 11th హౌస్లో శనికుజుల కాంబినేషను 5th చూడటం వల్ల, ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్లో 5th కేతు కూడా ఉండడం వల్ల మరింత తీవ్రమైన పరిణామాలు ఉంటాయి। అలాగే ఈ ఉదాహరణకి ఇప్పుడు చెప్పిన ఈ కాంబినేషన్లో 5th హౌస్ వచ్చి కన్య అవుతుంది, 5th లాడ్ బుధుడు, ఆ బుధుడు కూడా పాపగ్రహాలతో చేరుకునో లేకపోతే వీరితో కలిసే ఉంటే తప్పకుండా వారికి సంతానం కలగడానికి చాలా అవరోధాలు ఎదురవడము సంతానం కలకపోవడము అనేది చాలా మటుకు జరుగుతుంది। అలాగే ఈ శనికుజుల యొక్క యుతి పంచమాధిపతితో జరిగి పంచమాధిపతి కూడా రాహుతో చేరుకుని ఉన్నప్పుడు కూడా చాలా మటుకు సంతానం కలకపోవడానికి అవకాశం ఉండడము, ఒకవేళ పంచమాధిపతి బలంగా ఉండి చాట్లో నవాంసలో కూడా బలం పెడితే సంతానం కలిగినా కానీ ఏవో ఒక సమస్యలు కలుగుతూ ఉండడం సంతానం రూపంలో, ఉదాహరణకి శుక్రుడు గురువు కనుక
గురువు కనుక ఇన్వాల్వ్ అయి ఉంటే సంతాన్ సెటిల్మెంట్లో చాలా ప్రాబ్లమ్స్ రావడము, ఒక ఎడ్యుకేషన్లో చాలా ప్రాబ్లమ్స్ రావడము ఇటువంటివి మనం గమనించవచ్చు. అదే ఫిఫ్త్ హౌస్లో రాహు కానీ కేతువు కానీ ఉండి గురువు రిట్రోగ్రేడ్ అయ్యి లెవెన్త్లో కానీ అలాగే దుస్థానాల్లో కానీ ఉండి ఫిఫ్త్ లార్డ్ కూడా గురువే అయ్యి మ్యాల్ఫిక్స్తో సంబంధం పెట్టుకుంటే వారికి సంతానం ఉన్న జీవితంలో పైకి రావడానికి చాలా టైం పడుతుంది పిల్లలకి. అయితే ఇటువంటి ఈ రాహుగుతో యాక్సిస్లో శనికుజులు ఉన్నప్పుడు మాత్రమే చాలా తీవ్రమైన నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తూ ఉంటాడు. వారిద్దరూ కనుక లేకపోయినట్టయితే పిల్లలు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహు కానీ కేతు కానీ ఫిఫ్త్ కానీ లెవెన్త్ కానీ ఉన్నట్టయితే ఆ యాక్సిస్ అంటే రాహు కేతుల యాక్సిస్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇద్దరు కూడా 180 డిగ్రీస్లో ఉంటారు, అంటే సమసప్తకాల్లో ఉంటారు. రాహు ఫిఫ్త్లో ఉంటే కేతు లెవెన్త్లో, రాహు లెవెన్త్లో ఉంటే కేతు ఫిఫ్త్లో. ఇటువంటి యాక్సిస్లో ఉండి గురువు బలహీనపడి అలాగే రవితో కానీ కుజుడితో కానీ సంబంధాలు పెట్టుకున్నట్టయితే స్త్రీల విషయంలో వారికి మిస్క్యారేజెస్ అవ్వడము, అంటే అబార్షన్స్ అవ్వడము, లేదా పుట్టిన తర్వాత పిల్లలు వెంటనే చనిపోవడము, ఇటువంటి రిజల్ట్స్ని కూడా మనము చూడవచ్చు. ఎందుకంటే ఈ రాహుకేతు యాక్సెస్ ఫిఫ్త్ మీద ఉండి ఫిఫ్త్ లార్డ్ వీక్ అయ్యి తీవ్ర గ్రహాలైనటువంటి రవి, కుజ వీటితో సంబంధం ఉంటే మాత్రము చాలా మటుకు పిల్లలు పుట్టిన వెంటనే చనిపోవడము లేదా మిస్క్యారేజ్ అవ్వడము ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనం తరచూ చూడవచ్చు. అలాగే ఈ రాహుకేతులు ఫిఫ్త్ యాక్సిస్ మీద కానీ ఉండి, ఫిఫ్త్ యాక్సిస్ మీద రాహుకేతులు ఉండి ఫిఫ్త్లో రాహు లేదా ఫిఫ్త్లో కేతు ఉండి బుధుడితో కనుక రిలేషన్ ఉంటే, బుధుడు కూడా ఈ హౌసెస్లో ఉండడము అనేది కనుక జరిగితే, అలాంటప్పుడు గురువు కనుక బలంగా ఉండి పంచమాధిపతి బలంగా ఉంటే సంతానం కలుగుతుంది, కానీ వారికి ఏదో ఒక మానసికమైనటువంటి సమస్యలతో ఆ సంతానం ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. అది కూడా రకరకాల సమస్యలు కలగచ్చు. ఉదాహరణకి బుధుడు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యాడో చంద్రుడితో కనుక రిలేషన్ పెట్టుకుంటే ఆ పిల్లలు ఎప్పుడూ కూడా మానసిక సమస్యలతో బాధపడుతూ ఉండడము, చీటికి మాటికి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, లేదా కుజుడు ఆస్పెక్ట్ కనుకుంటే వారు చాలా దుందుడుకు స్వభావంతో ఉండడము, స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకుండా ఉండడము, చాలా చంచలమైనటువంటి మనస్తత్వం కలిగి ఉండడము, జీవితంలో స్థిరత్వం అనేది చాలా లేటుగా అవడము, అది కూడా స్థిరత్వం అనేది లేకుండా ఉండడము, ఇటువంటి ఫలితాలని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఫిఫ్త్ హౌస్తో బుధుడు సంబంధం కనుక ఉన్నట్టయితే బుధుడు వ్యాపార కారకుడు కూడా కాబట్టి జీవితంలో సెటిల్మెంట్ అనేది వారికి చాలా కష్టమైపోతుంది. అంటే ఒక జాబ్లో స్థిరంగా ఉండరు, అలాగే వ్యాపారం కూడా ఎప్పుడు మారుస్తూ ఉంటారు. కొన్నాళ్ళు ఒక వ్యాపారం, తర్వాత ఇంకో వ్యాపారం, ఇలా చేస్తూ చపల చిత్తంతో ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని మనము ప్రెడిక్ట్ చేయొచ్చు. అదే ఫిఫ్త్ హౌస్లో రాహుకేతుల యాక్సెస్ ఉండి చంద్రకుజుల ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆ పిల్లలు చాలా మొండి స్వభావం కలవాళ్ళు, తర్వాత చురుకైన పిల్లలైనప్పటికీ ఎన్నో రిస్కీ పనులు చేస్తూ టెన్షన్స్ని కొని తెచ్చుకునేవాళ్ళు. శని కూడా ఇన్వాల్వ్ అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. అది దీనివల్ల తల్లిదండ్రులకు ఎప్పుడూ కూడా ఈ పిల్లల విషయంలో ఏదో ఒక మానసికమైనటువంటి టెన్షన్ వాతావరణమే ఉంటూ ఉంటుంది. చెప్పిన మాట వినకపోవడము, ముక్కు మీద కోపము, విసుగు ఎక్కువగా ఉండడము, అంటే ఎప్పుడూ కూడా ఇటువంటి సమస్యలతో తల్లిదండ్రులు పిల్లల వల్ల బాధపడుతూ ఉంటారు. ఈ చంద్రకుజుల కాంబినేషన్ ఫిఫ్త్లో ఉండి చంద్రుడు కానీ కుజుడు కానీ వీక్ అయ్యండి, అంటే డెబిలిటేట్ అవ్వడము, లేదా మ్యాల్ఫిక్ లాస్లో లాడ్స్తో కూడి ఉండడము. ఈ చంద్రకుజుల ఇన్వాల్వ్మెంట్ కనుక ఫిఫ్త్ మీద ఉండి రాహుకేతుల యాక్సెస్ ఉంటే వాళ్ళ యాక్సెస్లో ఆ పిల్లల వల్ల సమస్యలు, ఒక్కొక్కసారి ఫిఫ్త్ లార్డ్ వీక్గా ఉంటే
కుజుడు కానీ చంద్రుడు కానీ మారకుడైతే, ముఖ్యంగా కుజుడు మారక స్థానాధిపత్యం తీసుకుంటే వారికి పిల్లలు లేకపోవడం కూడా మనం చూడొచ్చు. అయితే వాటికి రవి కనుక తోడైతే ఆ పిల్లలు లేకపోవడానికి చాలా మటుకు అవకాశాలు ఉంటాయి. అలాగే ఇటువంటి రాహుకేతువులు ఫిఫ్త్ యాక్సెస్ మీద ఉండి సెకండ్ లార్డు అలాగే శని వీటితో కనెక్షన్ ఉండి శని వీక్గా ఉండి మ్యాలిఫిక్ అయి ఉంటే ఆ పిల్లలు చదువు విషయంలో కానీ లేదా జీవితంలో ఎదిగే విషయంలో కానీ చాలా స్లోగా డెవలప్మెంట్స్ ఉండడము, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉండడము, చదువులోనూ వాళ్ళు చేసే ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు ఎదుర్కొంటూ ఉండడము, ఇటువంటివి మనం ఎదురు చూడొచ్చు. ముఖ్యంగా ఎయిత్ లార్డు ట్వెల్త్ లార్డు యొక్క సిక్స్త్ లార్డు వీరి యొక్క సంబంధం ఉంటే, ఉదాహరణకి ఎయిత్ లార్డు ఉంటే వారు అనవసరమైనటువంటి సమస్యలను ఎదుర్కోవడము, దానివల్ల ఆ కుటుంబానికి కూడా ఎంతో టెన్షన్ వాతావరణము, ఒక్కొక్కసారి లీగల్ ఇష్యూస్లో ఇరుక్కోవడము, ఫినాన్షియల్ ఇష్యూస్లో ఇరుక్కోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఫిఫ్త్ హౌస్ అనేది అది సంతాన స్థానం మాత్రమే కాదు, పూర్వపుణ్యస్థానము, క్రియేటివిటీకి సంబంధించిన స్థానము, హృదయ స్థానము. కాబట్టి ఇటువంటి ఒక పవర్ఫుల్ హౌస్ అయిన ఫిఫ్త్ హౌస్లో రాహువు కేతువు లాంటి మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉండి ఇతర మ్యాలిఫిక్ ప్లానెట్స్ కూడా తోడైతే వీరికి పిల్లలతో సత్సంబంధాలు లేకపోవడము, పిల్లల వల్ల వీళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక మానసికమైనటువంటి అశాంతికి అలజడికి గురవుతూ ఉండడము, పిల్లలు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడము, ఇటువంటివి రాహు యొక్క సంపర్కం వల్ల ఐదవ స్థానంలో పంచమంలో రిజల్ట్స్ అనేవి మనం చూడొచ్చు. అయితే ఇదే ఫిఫ్త్ హౌస్లో రాహు కానీ కేతువు కానీ ఉండి ఫిఫ్త్ లార్డ్ స్ట్రాంగ్గా ఉండి శుభగ్రహాలతో కూడి లేదా సంబంధం పెట్టుకుని ఉంటే పిల్లలు చాలా ఉన్నతమైన స్థానానికి చేరుకోవడము, ముఖ్యంగా రవి యొక్క కనెక్షన్ కనుక్కుంటే వారు గవర్నమెంట్ జాబ్స్లో చాలా ఉన్నత స్థానానికి చేరుకోవడము, చక్కటి పదవిని అనుభవించడము, తమ ఉన్నటువంటి ఊర్లో కానీ సొసైటీలో కానీ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం వంటివి కూడా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే కొంతవరకు పిల్లలు తల్లిదండ్రులకి దగ్గరగా ఉండకపోవడము అనే అసంతృప్తి అయినా కానీ కనీసం ఉంటుంది. ప్రేమాభిమానులు ఉన్నప్పటికీ ఉద్యోగరీత్యా ఎప్పుడూ పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి రావచ్చు. ఇటువంటి రాహు యొక్క స్థితి ఫిఫ్త్లో ఉండి ఫిఫ్త్లో చాలా బలంగా పాజిటివ్గా యోగంలో ఉన్నట్టయితే, అలాగే ఎయిత్ లార్డ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఫిఫ్త్ లార్డ్ వీక్ అయ్యి ఎయిత్ స్ట్రాంగ్ ఎయిత్ లార్డ్తో కనుక రిలేషన్ ఉంటే పితృరాజ్యతం అంతా కూడా వృధాగా ఖర్చు పెట్టడము, తర్వాత కోర్టు కేసుల్లో ఇరుక్కోవడము, తండ్రితో సత్సంబంధం లేకుండా ఉండడము, ఇటువంటివి కూడా మనము చెప్పచ్చు. అయితే ముఖ్యంగా బుధ శుక్ర ఇటువంటి బెనిఫిట్ ప్లానెట్స్ కనుక ఫిఫ్త్తో సంబంధం పెట్టుకుని పాడైతే పిల్లల వల్ల చాలా చాలా మానసికమైనటువంటి సంఘర్షణలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సెకండ్ లార్డ్ కూడా ఇటువంటి మ్యాలిఫిక్ కాంబినేషన్లో కనుక ఇన్వాల్వ్ అయితే తప్పకుండా ఇంట్లో ఎప్పుడు కూడా ఇటువంటి ఆర్థిక సమస్యలతోనూ ఆర్థిక లావాదేవీల విషయంలోనూ ఏదో ఒక సంఘర్షణ వాతావరణం అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ రాహు ఫిఫ్త్ హౌస్ ఆ లెవెన్త్ హౌస్ యాక్సిస్ అనేది చాలా క్రిటికల్ ప్లేస్మెంట్. అది ఇతర గ్రహాలు ఎలా ఉన్నాయి, వాటి బలాబలాలు ఎలా ఉన్నాయి, శుభగ్రహాలతో సంబంధం ఉందా అనేది చూసినప్పుడు మనకి కొంత క్లారిటీ వస్తుంది. అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఫిఫ్త్ లార్డ్
రాహు కానీ కేతు కానీ ఫిఫ్త్లో ఉన్నప్పుడు ఫిఫ్త్ లార్డ్ మ్యాలిఫిక్ ప్లానెట్స్ అయిన రవితోను కుజతోను శనితోను సంబంధం ఎప్పుడు కలిగి ఉన్నా కానీ అది మనం కొంచెం అనిశ్చితంగా పరిశీలించి తగు విధంగా జాగ్రత్త చర్యలు తీసుకోవడం అనేది చాలా మంచి సజెషన్ అది. ఎందుకు అంటే రవి కుజులు ఇద్దరు కూడా తీవ్రగ్రహాలు, ఫిఫ్త్ హౌస్ యాక్సెస్ ఉన్నప్పుడు మెటీరియలిస్టిక్గా సక్సెస్ ఉండొచ్చు, అంటే వారు చక్కటి ధన సంపాదన ఉద్యోగంలో పైకి రావడము ఇటువంటి రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ రాహువు కొంతవరకు ఈ అనుబంధాలను మాత్రం దెబ్బతీయడానికి తప్పకుండా ట్రై చేస్తాడు. గురువు యొక్క దృష్టి అలాగే మంచి యోగంలో కనుక ఉంటే అప్పుడు రాహు యొక్క పంచమ స్థితి పిల్లలతో అంత నెగిటివ్ ఎఫెక్ట్స్ని ఇవ్వకుండా పుత్ర ప్రేమని సంతానం విషయంలో ఆనందాన్ని వాళ్ళు కొంతవరకు పొందగలుగుతారు. అంటే సత్సంబంధం ఉన్నప్పటికీ పిల్లలతో కలుసుకునే వీలు ఉండకపోవచ్చు, అది కూడా ఒక రకమైనటువంటి అసౌకర్యము, వారికి ఆనందాన్ని తగ్గించే విషయమే. కాబట్టి పంచమంలో రాహు ఎప్పుడున్నా కానీ ఇతర గ్రహాలు ఆ పంచమంతో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాయి, అలాగే గురువు రాహువు వీరిద్దరి మధ్య సంబంధం ఎలా ఉంది, సెకండ్ లార్డ్ రాహు సంబంధం ఎలా ఉంది, ఇది చూసినప్పుడు మనకి క్లారిటీ అనేది వస్తుంది. ఉదాహరణకి రాహు ఫిఫ్త్లో ఉండి ఫిఫ్త్ లార్డ్ ఫోర్త్లో కనుక్కుంటే, ఫోర్త్ హౌస్లో నాలుగో ఇంట, నాలుగు అనేది ఫిఫ్త్కి వేయ స్థానం, ఫోర్త్లో ఉండి ఫోర్త్ లార్డ్ మ్యాలిఫిక్ అయ్యి శత్రువు అయితే ఫిఫ్త్ లార్డ్కి, వారి పిల్లల వల్ల ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య, ఎప్పుడు వారిద్దరూ కలుసుకున్నాక ఏదో గొడవ సంఘర్షణ ఇటువంటివి మనం చూడవచ్చు. అలాగే ఫిఫ్త్ హౌస్ ఎప్పుడైతే పాపగ్రహాల మధ్య చిక్కుకుంటుందో, ఉదాహరణకి రాహువు సిక్స్త్ హౌస్లో ఉండి ఆరింట రాహు ఉండి నాలుగింట పాపగ్రహాలైన రవి కుజ శని ఉండి ఫిఫ్త్లో శుభగ్రహాలు ఉన్నా కానీ సంతాన విషయంలో చాలా ప్రాబ్లమ్స్ అనేది వీళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఫిఫ్త్ హౌస్ అనేది పాపగ్రహాల మధ్య చిక్కుకుపోయింది, దాని పాపకర్తరి యోగము అంటాం. ఫిఫ్త్ హౌస్లో పాపగ్రహాలు లేనప్పటికీ ఆ హౌస్ పాపగ్రహాల మధ్య కనుక చిక్కుకుని ఉంటే అప్పుడు కూడా పిల్లల విషయంలో కొంత అసంతృప్తి అనేది ఉంటుంది. అయితే రాహుకేతుల ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడున్నా కానీ ఆ రాహుకి కేతుకి కొంత ఉపశమన ప్రక్రియలు కనుక చేసుకున్నట్టయితే నెగిటివ్ ఎఫెక్ట్స్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఎందుకంటే బుధుడికి కావచ్చు రాహువు కావచ్చు వీళ్ళకి రెమెడీస్ చేయడం వల్ల చాలా మటుకు మెంటల్ లెవెల్లో సైకలాజికల్ లెవెల్లో చాలా ఉపశమనం అనేది కలిగి పాజిటివ్ వైబ్రేషన్స్ రావడానికి అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి పరిశీలన చేసి ఫిఫ్త్ హౌస్ అఫ్లిక్ట్ అయిందా, అందులో రాహు ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది చూసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మటుకు చిల్డ్రన్ పేరెంట్ రిలేషన్ హెల్తీగా ఉండడానికి అవకాశం ఎంతైనా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.